సీఎం ప్రమాణ స్వీకారం వరకు అలర్ట్ గా ఉండండి సార్. కంటి మీద రెప్ప కూడా వేయటానికి వీల్లేదు. సార్ సార్ ఏంట్రా? ఐజీ గారు రమ్మంటున్నారు సార్. వాట్ ఆర్ యూ టాకింగ్? ఆడ రమ్మంటే నేను రావాలా? నెవర్. నువ్వు వెళ్ళు. ఆగు సార్, నేనే వస్తాను. ఆయన్ని విసు చేసుకున్నాను. సార్ 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 సార్, మెట్లు ఇటు సార్. నలుగురు నడిచే దారిలో నేను నడవను. నా దారి రహదారి. ఇలా రా. గుడ్ మార్నింగ్ సార్. సీఎం ప్రమాణ స్వీకారం అయ్యే వరకు ఆయన వచ్చే రోడ్లన్నీ బ్లాక్ చేయండి. మనం బ్లాక్ చేసేది ఎందుకు? ప్రత్యేకంగా మన సిటీనే ట్రాఫిక్ జామ్ సిటీ కదా. ఇటు చూస్తావేంట్రా, అటు చూడు. చింత అయ్యా, ఆపుతావా? సారీ సార్. ఆ కుక్క ఎక్కడ? ఏది హచ్చి కుక్క, బొచ్చు కుక్క? బొచ్చు కుక్క కాదు, పిచ్చి కుక్క. మీలాంటి పిచ్చికి ప్రయోజనం ఎవడా డిపార్ట్మెంట్ లో తీసుకో. నువ్వే కదా గిరి, ఊళ్ళో ఖాళీగా తిరుగుతున్నావు, పొరం పోకులా తిరుగుతున్నావు, టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యావు, ఏం పనికి వస్తారు? ఆ వివరాలన్నీ ఇప్పుడు కావాలా? వెళ్ళి ఆ డాగ్స్ కార్డ్ వచ్చిందో లేదో చూడు. చూడ. ఆ కుక్క నుంచు అర్జున్ కుడికాలు పెట్టి దిగమ్మ. బాబు అర్జున్ కుడికాలు పెట్టి దిగమ్మ అంటున్నావు, అదేనో పెళ్లి కొడుకేంట్రా? ఏంట్రా నవగ్రహంలో శనిగ్రహంలో ఆ ఫేస్ ఏంట్రా? సెల్యూట్ చేయి. ఉద్రం చేసాను కదా సార్. నిన్ను కదా, నిన్ను నిన్ను. నేను నీకు పిల్లనిచ్చిన మావగాని రా, నీకు సెల్యూట్ చేయటం ఏంటి? నాకు పిల్లని ఎప్పుడు ఇచ్చావు బావా? నీకు కాదురా, నీకు నీకు. నేను డ్యూటీలో ఉన్నప్పుడు చుట్టాలు కాలు పట్టించుకోను. ఐ డోంట్ కేర్. డ్యూటీలో లేనప్పుడు చుట్టాలు విని పట్టించుకో. కాళ్ళు కడిగిన చేతులతో సెల్యూట్ చేయడానికి ప్రిస్టేజ్ ఎందుకు రా? ఓన్లే బావా, వసుదేవుడు అంత తోడే గాడిద కళ్ళు పట్టు. అంటే మీ ఉద్దేశం మా గురువు గారు గాడిదేనే కదా? గాడిద గురించి మీకు ఏం తెలుసు? గాడిద పెంపుడు జంతువు. నువ్వు నోర్మై, నువ్వు నోర్మై. ఏదో డీటెయిల్స్ వెళ్తున్నావు, వాళ్ళేం వల్లలేదు. నువ్వు అనవసరంగా ఆవేశపడుతున్నావు. సెల్యూట్ చేయి. ఏదో దోమలు తలుతున్నట్టు ఇలాంటి ఏంట్రా? సరిగ్గా చేయటం తెలీదా? సరిగ్గా చేయి, సరిగ్గా చేయి. కుదురుతురా, వీడి చేత రోజు ఒక గంట సెల్యూట్ చేయడం ప్రాక్టీస్ చేయించి ఆ తర్వాత నాకు చేయమను. ఓకే సార్. డ్యూటీ చేయమను. ఓకే సార్. వినబడిందిగా? సెర్చ్. ఓకే సార్. చేయండి, చేయండి రా. వెనక్కి కూడా చూడండి, చూడండి. సెర్చ్ చేయమంది నన్ను కాదురా. బిల్డింగ్ని కాల్ ది డాగ్. అర్జున్ ఎందుకు అరుస్తుందిరా? అదేం అరవటం లేదురా, నేను సెల్యూట్ చేయమంటోంది. బొచ్చులో కుక్కకి నేను సెల్యూట్ చేయాలా? బొచ్చులోది నేను అసలు చేయను. వారు మీ పై ఆఫీసర్ అయినా సరే చేయను. సార్ దాని కాన్సన్ట్రేషన్ ఎక్కడో ఉంది, ఎందుకు వచ్చింది కూడా వారు సెల్యూట్ చేశాను సార్. చెయ్యండి సార్, చేశాను సార్. ఏమే నాతోనే సెల్యూట్ చేయించుకుంటావే, నీ అంతు చూస్తానే. దొంగవి నా మనసు కొట్టేశావు. ఆగడానికి ఏమైనా ఎలబోసా? పరిగెత్తండి. ఆ పసుపు ఇంట్లో మాత్రం కోరుకో, ఈ నా కలుపు తొక్కును. నీకెందుకురా, నీకెందుకురా యదబాబుడు? ఆశీర్వదించండి మావయ్య గారు. ఎవడరా నీకు మావయ్య? నోర్మల్స్ బయటపో. ఓకే, అటు సూర్యుడు ఇటు పొడిచిన, ఇటు సూర్యుడు అటు పొడిచిన, ఆరు నూరైనా, నూరు ఆరైనా, నువ్వు నన్ను పొడిచిన, నేను నిన్ను పొడిచిన, ఈ జన్మలో ఈ గడప తక్కువ. విడిపో ముందు. అంతేనా? అంతే. వీడి కొంపల దూరేంటి? జీవితంలో నా గుమ్మం తొక్కడానికి మంగమ్మ సమస్య చేసి మరి నా గుమ్మం తొక్కడానికి సిగ్గులేదురా నీకు? నీ గుమ్మం తొక్కాలను ముట్టుకోవాలని రాలేదురా? నీ ఇంట్లో దొంగలు పడ్డారు రా? అవునవును, చాలా కాలం క్రితం మా ఇంట్లో దొంగ పడ్డాడు, మా అమ్మాయి నెత్తుకుపోయాడు. నేను చెప్పేది ఆ కన్య దొంగ గురించి కాదురా, కన్నింగ్ దొంగ. వెళ్ళి లోపలికి వెళ్ళి బయటికి పంపించు. వెళ్ళి వెతుక్కోండి. వెళ్ళండిరా. ఓకే సార్. ఎత్తకండి. దొరికిపోయారా రే? అయిపోయావు. నాకేం అక్కర్లేదు. ఎవడు ఏమి ఇవ్వటలేదు సార్.
ఎప్పుడు ఇచ్చేసాడు సార్? ఏమి ఇచ్చాడురా? హ్యాండ్ హ్యాండ్ ఇస్తాడురా వాడు. మీరు వెళ్ళి జీప్ తీసారండి, వెళ్ళండి. ఏ అర్జున్, స్టాప్! ఎందుకు అరుస్తున్నావు? ఇక్కడ దొంగలు ఎవరు లేరు అని చెప్తుంది. ఇది గంగూలీ గుంతులో ఉంది. ఆడిది మాత్రం కాదు. ఎవరన్నా నీ తలక తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది? తలక ఒకటే కాదు, మిగతా పార్ట్స్ అన్ని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాయి. అసలు ఎవరిని అడిగిన ఇంట్లోకి దూరావు? గట్టిగా అరవకరా, బయట పోలీసులు ఉన్నారు. ఈ ఇంట్లో కూడా పోలీసులు ఉన్నారు? చాలా వరసరా, చిన్నప్పుడు ఫ్రెండ్ వచ్చాడని కూడా చూడకుండా అరెస్ట్ చేస్తావా? ఏంట్రా, జీప్ తోసుకొస్తున్నారేంట్రా? డ్రైవర్ లేడు సార్. అబ్బా, ఇప్పుడు నాకు డ్రైవింగ్ రాదు, ఎలారా? వీడికొచ్చు. అరే నువ్వా గంగూలీ గడు, అరెస్ట్ చేయ. అవసరం లేదు, నేనే అరెస్ట్ అయిపోతున్నాను. ఏయ్ తప్పకా. రేయ్, ఇంకోసారి ఇంట్లో అడుగు పెడితే బొక్కలు ఎరగొడతాను. నువ్వు అటు చూసి చెప్పినా నన్నే అంటావు, నాకు తెలుసు. ఈ చింతామణి అంటావురా, నీ సంగతి తెలుస్తాను. అబ్బా, బొక్క నా కుక్క, మీరెందుకు రియాక్ట్ అవుతారు సార్? తొక్కలో లేరా చెప్తాను సార్. ఆగు, మేం కట్నం ఇవ్వలేమని తెలుసు కూడా మా అక్కని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నువ్వంటే మాకు చాలా గౌరవం. కానీ దాన్ని అడ్డం పెట్టుకుని నలుగురు ముందు మా నాన్న అవమానించావో, అక్క మొగుడని కూడా చూడు. ఏమండి, అత్తిల సతిబాబు ఊరెళ్తూ ఇల్లు జాగ్రత్తగా చూడమని చెప్పాడండి. ఇల్లంటే ఆడి ఇల్లాన్ని కూడా జాగ్రత్తగా చూస్తాను. చెప్పు తెగుద్ది, దొంగలు పడతారేమోనని ఇల్లు జాగ్రత్తగా చూడమన్నారు. ఈ చింతకాయల చింతామణి బతుకుండగా ఈ రెయిన్బో రెసిడెన్సీ లో దూరి దొంగతనం చేసే ధైర్యం ఎవడుకుంటదే? ఇవే మన ఓబ్రాపురం మైండ్స్. టాక్సీ, ఆర్మీ హాస్పిటల్ కి వస్తావా? హే షి, వేర్ ఇస్ ద 12C? 12 ఫ్లోర్. ఓకే. Who are you? I am 36 Chambra Shaolin, Manipur, 12C owner. ఏంట్రా తొందరగా రండి, బాంబు పెట్టారు. ఫ్లాట్ లో బాంబు పెట్టారంటే నీ పూజలు తగలయ్యా? ఏం చేస్తున్నావే? టీవీ తెరవడానికి కాస్త సాయం పడండి. టీవీ తగలయ్యా, పోతే మళ్ళీ కొనుక్కోవచ్చే. పిల్లలు పోతే మళ్ళీ నేను కనిసావులేనే. అబ్బా, పిల్లలు ఎలాగోలా నేను కనిపెడతానులేండి. కొంచెం ఎత్తుకోరా, ఎత్తుకోండి. నన్ను కాదు, మా తాతయ్య. ఇక్కడే వదిలేసే, కట్టుకొచ్చాను మిగులుద్ది. నాకెట్టేస్తాడు బాంబు? హే బాబాయ్, ఇక్కడ నుంచి దూకానంటే డైరెక్ట్ గా పైకిపోతాను. హే భగవాన్, క్యా ఫిట్ కడదియా ఐడియా. ముందు పెట్టు, వెనకో పెట్టు, ఐడియా ఇస్ వెరీ గుడ్. జై బోలో శాండ్విచ్ మసా. అంబులెన్స్! అట్టి తగలయ్యా, డ్యూటీ కోసం లింగి మీద వేసుకొచ్చేస్తున్నాడు. సల్యూట్ సార్. ఒరే ఓరి, నీ సల్యూట్ తగలే, త్వరగా పదరా బాంబు. ఇక్కడ కూడా బాంబా? ఇక్కడ కూడా బాంబు అంటే ఏంట్రా? నువ్వే కదరా బాంబు నడిచావు. బాంబు ఉందా నడిసింది ఆర్ఎంఎం హాస్పిటల్ లో? ఆర్ఎంఎం హాస్పిటల్? పోలీసు వాళ్ళు కొడితే కేసు అవుతుందండి. అది కాదు రంగరాయికి, రెండు వేళ్ళు అటు కాదురా ఇటు. డాక్స్ కార్డు తీసుకుని వెళ్ళు. మీరు అమ్మా, కుక్క కాటుకు చెప్పు దెబ్బంటే ఇదేనే. నేను నీకు సెల్యూట్ చేయాలా? ఒకే ఒక మెర్సీ కిల్లింగ్ ఇంజెక్షన్తో పైకి పోతావే, అప్పుడు నా బామద్దుగాడి మిగిలేది నీ ఫోటో. దాన్ని గోడకు కట్టి దండేసుకుని రోజు చూసుకుంటాడు. దీనికి ట్రీట్మెంట్ చేస్తే బతికే అవకాశం ఉంది. ఇప్పుడు చేయండి, బతకడం లేదే. ఆపండి ఆపండి, పెళ్లి క్లైమాక్స్ లో కదా ఈ సౌండ్ వినపడాల్సింది. డాక్టర్, అర్జున్ చంపడానికి వీలు. నువ్వు చంపుతావా?
అయినా మా డిపార్ట్మెంట్లో వేలు పెట్టడానికి నువ్వెవడరా? వేలు కాదు, త్వరలో కాలే పెడతాను. చదువుకో. కాలు పెడతానని పేపర్ ఇచ్చావంటి, వాట్ ఇస్ దిస్ పేపర్? అర్జున్ని కాపాడి నాకు అప్పగించమని బ్లూ క్రాస్ నుంచి అక్కి నేను అమ్మలో పాస్ చేసిన ఆర్డర్. ఓ, ఇంగ్లీష్లో ఉంది, నువ్వు చదువు. అక్కర్లేదు, డాక్టర్ గారు చదువుతారు. నీకు రాదా? షట్ అప్ డాక్టర్. వన్ మినిట్ ప్లీజ్. ఓకే, పదండి, నేను కూడా వస్తున్నా. మీరు ఇక్కడే ఉండండి, ఇంగ్లీష్. ఓకే డాక్టర్. ఇది బ్లూ క్రాస్ లెటర్ కాదు, నకిలీ లెటర్. ఎంతో మంది ప్రాణాలు కాపాడి తన ప్రాణాల మీదకి తెచ్చుకున్న విశ్వాసం గల జంతువు సార్ అది. దయచేసి అర్జున్ ప్రాణాలు కాపాడి నాకు అప్పగించండి సార్, నేను చూసుకుంటాను. నో, నేను ఒప్పుకోను. ఒప్పుకోకపోతే నీ సెల్లో చెప్పుకోడు, నువ్వే తింటావు. బ్లూ క్రాస్ అంత పవర్ఫుల్, మరి మెర్సీ కిల్లింగ్? దీన్ని చంపేయండి, దరిద్రం వదులుతుంది. ఏవే, నీ వల్ల నేను ఎన్నెన్ని మాటలు పడుతున్నానే, నీ మీద ఏదో ఒకనాడు కక్ష తెచ్చుకుంటాను. ఎలా వెళ్తావా? లేదా వెళ్తావు లేవయా? నాలాంటి పవర్ఫుల్ పోలీసులు ఉన్నారన్న ధైర్యంతో నేరా పబ్లిక్ అమ్మాయిలు పర్సులు ఇలా గాలి ఊపుకుంటూ తిరుగుతున్నారు. అయినా మీరు కూడా కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి కదండి. నేను ఎస్ అయిన ధైర్యం మీకుంది, ఓకే, కానీ నేరం జరిగాని చోట్ల నేను ఉండలేను కదా. ఈ అమ్మాయికి ఎవరు లేరన్న ధైర్యంతోనే కదరా పబ్లిక్ గా పర్సు కొట్టేశావు. ఇక నుంచి ఈ అమ్మాయికి నేనున్నాను. మీ ఇద్దరికి నేనున్నాను. ఈడొచ్చాడండి రాబాబా. సారీ ఎస్ఐ సార్, ఎంతసేపు అయింది మీరు వచ్చి? నేను చాలా సేపు అయింది వచ్చి. నువ్వు ఆడే డ్రామా మొత్తం చూస్తున్నాను రా దొంగ పోలీస్. అవును, వాడు దొంగ, నేను పోలీసు. పోలీసా? ఏపీఎస్ కమ్మా. పలానా పిఎస్ అంటే ఏం లేదు, యాక్చువల్లీ అన్ని పిఎస్లు నావే, ఐఎమ్ ఫ్రీలాన్సర్ ఎస్ఐ. సరే సరే సరే, ఈ డ్రెస్ ఎక్కడ కొట్టుకొచ్చావమ్మా? కొట్టుకురాలేదు బా. బా మళ్ళీ బావంటే. సారీ ఎస్ఐ సార్, కుట్టించుకొచ్చా. కుట్టించుకొచ్చావా? అగో, నువ్వెక్కడికి రా. టింగ్ టింగ్ అని కొంగలగలుతున్నావు. నేను ముందే ఆడు చెప్పాను సార్. ఏమని? మీ బావకు తెలిస్తే బాగుతుందా, మన ఇద్దరు కుప్పేస్తారా అని చెప్పాను సార్. చెప్పావా? చెప్పాను సార్. ఆడు ఏమన్నాడు తెలుసా సార్? మా బావ పొట్టుడు, ఆడికి పట్టుంది, ఆడే పీకుతాడు సార్ అన్నాడు. నేను ఎప్పుడు చెప్పాను రా, నిజంగా వీడన్న అబద్ధాలు ఆడుతున్నాడండి. ఇద్దరికి బేడీ లేసారా? ఓకే సార్. మీరే చెప్పారు కదా సార్ ఇద్దరికి ఏమని. కేడీలు ఇద్దరికి ఏమన్నారు చెప్పా. బాబా నీకు దండం పెడతాను బావ, సెలక్షన్స్ టైం అయిపోయింది, నన్ను వెళ్ళి పో ప్లీజ్ బావ, ప్లీజ్ బావ. అమ్మా, ఇప్పుడు నిన్ను వదిలేస్తే నువ్వు పోలీసు చూడటం అటుంచురా, నాకు మూడై కూర్చుంటావు. ఒకే సెల్లో రెండు సిమ్లు దొరికినట్టు ఇద్దరు ఒకే సెల్. సార్ దొంగ హ్యాండ్ ఇచ్చి పారిపోతాడు సార్. హ్యాండ్ ఇచ్చి పారిపోతే ఏమిచ్చి పారిపోతాడు రా, వాడు పారిపోతే పారిపోయాడు రా, ఈ వదలలేను. అమ్మా, వాడు హ్యాండ్ ఇచ్చి పారిపోతే ఇటు చొక్కా ఇచ్చి పారిపోయాడు రా. త్వరగా తీసుకోండి సార్, మజిల్స్ తగ్గిపోతాయి. 1995 వస్తుంది సార్. అది చెప్పాల్సింది నేను. వాడిని కొలవాల్సింది నేను సార్. నేను కొలుస్తాను కదా. ఓహో, 225 రాసుకో. నువ్వు రా రా బావా, నా ముద్దులో బావా. ఓహో, రివెంజ్ వద్దు బావా. అంత ముద్దు వస్తున్నానా నాన్న? అవును బావా. ఇద్దరు పైకి 1995 నా జీవితం దాటుకోదు బావా, ప్లీజ్ బావా, నీకు దండం పెడతాను, నీ కాళ్ళు పట్టుకుంటాను బావా. కాళ్ళు పట్టుకుంటే ఉద్యోగాలు రావురా, ఎదురుగా కనపడుతుంది చూడు పోలు. ఆ పోల్ని పట్టుకుని పైకెక్కి టాప్ టచ్ చేసి కిందకి రా, నీకు ఉద్యోగం వస్తుంది. అంతేనా? అంతే పక్కా. వెళ్ళిపోయాడా? చారి గారు ఉద్యోగ ప్రయత్నాలు బాగా బలంగా చేస్తున్నట్టున్నారు, వచ్చేస్తుందంట ఉద్యోగం. ఏంటంటే వచ్చేది, 5 కేజీలు నూనె రాసావు, 2 అడుగులు పైకి ఎక్కాడంటే 4 అడుగులు కిందకి దాడతాడు. వాడి పొంద ఉద్యోగమా మట్టే? హలో హలో, మైక్ టెస్టింగ్. అంత అవసరమా? అంత అవసరమా? అని చూసుకో. ఆపు, కేసు ఎంతవరకు వచ్చింది? గెస్ట్ హౌస్ లో స్నానం చేసి రెడీగా ఉంది గిరి. బూటి తగ్గుద్ది. నీ అడిగింది హాస్పిటల్ బాంబు బ్లాస్ట్ కేసులో ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? అది అతను అడిగితే చెప్తాడు, నాకేం తెలుసు అండి. యూస్లెస్ కరం సార్. ది ఇన్వెస్టిగేషన్ హాస్ బీన్ ఇంటెన్సిఫైడ్ సార్, బట్ సార్ సార్ తెలుగులో చెప్పండి సార్, ఐజీ గారికి కూడా అర్థం అవుతుంది. ఇటు చూస్తావేంట్రా, అటు చూడు, అటు అటు. కాపు సార్, ఇదంతా ప్లాన్ చేసింది టెర్రరిస్టులు సార్. అటెంప్ట్ ఫెయిల్ అవడంతో ఈ పాటికి వాళ్ళందరూ దేశం వదిలి పారిపోయి ఉంటారు సార్. సిగ్గులేదు అలా మాట్లాడడానికి.
సిటీలో ఉన్న క్రిమినల్స్ అంతా నుంచోబెట్టి అర్జున్ తో ఐడెంటిఫై చేయించండి. ఏ అర్జున్ సార్? తెలుగు అర్జున, తమిళ అర్జున? నీ బాంద్ అర్జున్ హాస్పిటల్లో నేరస్తులను చూసిన మన డిపార్ట్మెంట్ డాగ్, అదొక్కటే వాళ్ళని గుర్తుపట్టగలరు. అది లేదు కదా సార్, ఇప్పుడు బ్యాడ్ లక్, మన బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయింది కదా సార్. ఇస్ ఇట్? లేదు సార్, అర్జున్ ఇప్పుడు అదే నేను అంటున్నా సార్. లేదు సార్, అర్జున్ ఇప్పుడు రికవరీ చాలా యాక్టివ్ గా ఉంది. మరి ఇంకే మిస్టర్ చింత, వెంటనే వెళ్ళి ఆ కుక్కను తెచ్చాయి. ఏంటి సార్, కుక్క పేరు చెప్పగానే మిస్టర్ చింత కుక్కను తెచ్చాయి కుక్కను తెచ్చాయి అంటారు? నేను కుక్కలు పట్టుకునే వాళ్ళ కనపడుతున్నా? మరి అసలు ఆ కుక్క పరిస్థితి ఇప్పుడు బాగాలేదు సార్. మొన్న బాంబ్ బ్లాస్టింగ్ జరిగినప్పుడు దెబ్బలు తగలే కదా, అది పిచ్చి కుక్కలా రోడ్ల మీద తిరుగుతుంది. పైగా దాన్ని పిచ్చోడు పెంచుకుంటున్నాడు. ఆ పిచ్చోడు ఇతను బాంబర్దే సార్, ఆయనకి పడదు సార్. చెప్పవా నువ్వు డీటెయిల్స్ చెప్పు, దా ఇక్కడ వచ్చి కూర్చో. నువ్వు కానీ సార్, ప్యాకాట ప్యాకాటే బాంబర్దే బాంబర్దే సార్. అవసరం అనుకుంటే డ్యూటీ కోసం ఎవడు ప్రాణాలైన ఇవ్వడానికి సిద్ధమే సార్. అంటే నీ ప్రాణం ఇవ్వను? ఆ ప్రాణాలు ఇస్తే కిక్కే ఉంది సార్. మీలాంటి ప్రాణాలు ఇచ్చావనుకో పబ్లిసిటీ వస్తుంది సార్. మా ప్రాణాలు తీక కుక్కను తీసురా. అది అది తోకాడిస్తే కత్తిరిస్తా. బామ్మర్ది చేతిలో కుక్క చావు చచ్చిన అక్క మొగుడు. లేని తీసి చదవక్కర్లేదు. అర్జున్ ఎక్కడ? కృష్ణుణ్ణి అడుగు. కృష్ణుని అడగాలంటే సార్ ఎక్కడ వెళ్దాం? అరే అమ్మో, దీనిలో వెళ్తే కృష్ణుడి దగ్గరికి వెళ్ళరా, దీని కింద పడితే వెళ్తారా? అరే బామ్మర్ది, మర్యాదగా చెప్పు, కుక్క ఎక్కడ ఉంది? నాతో మాట్లాడుతూనే ఉంది. అమ్మా, మాట్లాడుతుందా నీతోటి? అంటే నన్ను చింతకాయల చింతామండి పట్టుకొని కుక్క అంటావురా? ఊరుకోండి, కుక్క అంటే మీరు ఎందుకు రియాక్ట్ అవుతారు? ఈడెవడరా? ఈ గెటప్ ఏంటి? నువ్వేంట్రా? నీ కౌంటర్ ఏంట్రా? నేనేం కౌంటర్ అంటాను, నేను మౌన వ్రతంలో ఉంటాను. మౌన వ్రతంలో ఉన్నావా? మరి మాట్లాడుతున్నావేంట్రా? మాట్లాడకపోతే మౌన వ్రతంలో ఉన్నట్టు నీకు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుందిరా మౌన వ్రతంలో ఉన్నప్పుడు మాట్లాడకపోతే? యూస్లెస్. హలో బామ్మర్ది, మర్యాదగా నీ కుక్క నాకు అప్ప చెప్పు. ఎన్నిసార్లు చెప్పాను దాన్ని కుక్క అని పిలవద్దని? కుక్కని కుక్కని పిలవకపోతే మమ్మై కాన్ అని పిలుస్తారా? అయినా నీ బోర్డు పర్మిషన్ ఎవడ కావాలరా? ఆ కుక్కని కుక్క లాక్కెళ్తా, ఎవడంటే వస్తాడు చూస్తా. నా పర్మిషన్ లేకుండా అర్జున్ తీసుకెళ్లేంత దమ్ముందా? అంటే దమ్ము నాకు లేకపోవచ్చు, మా డిపార్ట్మెంట్ ఉంది. అరే ఉత్తరం చూపించరా. ఓకే సార్. ఉత్తరం ఇటుందండి, దక్షిణం అటుందండి. తూర్పు పడమర కూడా చెప్పరా? ఓకే సార్, చెప్పు. తూర్పు? నేను చూపించమంది తూర్పు పడమర ఉత్తరం కాదురా, ప్రభుత్వం రాసిన ఉత్తరం చూపించు. సారీ సార్. వెళ్ళు. అర్జున్, దున్న పోతులా బలిసింది, ఏం పెట్టి పెంచుతున్నారు దీన్ని? నన్ను చూసి సరిస్తుంది ఏంటండి? నేను మీకు ఆర్డర్స్ వేయాలి కానీ మీరు నాకు ఆర్డర్స్ చేయకూడదురా. బామ్మర్ది, నీకు దండం పెడతాను కానీ ఈ కుక్కని మళ్ళీ అదే ఈ అర్జున్ గారిని నాతో పాటు పంపించు బావా, లేకపోతే డిపార్ట్మెంట్ లో నా బతుకు కుక్కలు చింపిన యూనిఫామ్ అవద్దు బావా. అలా రాదారికి, నీకోసం కాకపోయినా డిపార్ట్మెంట్ మీద ఉన్న గౌరవం కొద్ది ఒప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ బాబా. కానీ నాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. హైజాకర్ లాగా డిమాండ్స్ అంటే ఏంటయ్యా? ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుందని సామెత ఉంది, మా కుక్కకి ఈ రోజు వచ్చింది. డిమాండ్ నెంబర్ 1, అర్జున్ ఉంటానికి ఓ ఫ్లాట్ కావాలి. ఫ్లాటా? యా. దాని మొహానికి రేకుల షెడ్ సరిపోద్ది. మనీ అండ్ చెప్పనే. నెంబర్ 2, నీకు వస్తుందా? చిచి, డిమాండ్ నెంబర్ 2, అర్జున్ తిరగడానికి ఒక కార్ కావాలి. ఉండడానికి తిరగడానికి ఓకే సార్, మరి తినడానికి? ఆ తింటానికి కుక్క బిస్కెట్ కావాలా? రోజు ఒక అట్ట ఎగ్స్, కోడిపేట లెగ్స్, రాగి సంకటి, నాటుకోడి పులుసు, చిల్లీ చికెన్, బటర్ చికెన్, జింజర్ చికెన్, పెప్పర్ చికెన్, కేఎఫ్సి చికెన్ బకెట్, మటన్ నూడిల్స్ బకెట్, లూజ్ ప్రాన్స్, గ్రిల్ చికెన్, మటన్ పిస్తా, కీమా. మరి అన్లోడింగ్ సంగతి ఏంటి? నువ్వే దాన్ని బయటకు తీసుకెళ్ళు. నేనా? మా పిల్లలకి ఎప్పుడు వస్తా నేనే కనిపెట్టలేనండి. అటువంటిది కుక్కకి ఎప్పుడు వస్తుంది ఎలా చెప్పగలను? అదేమన్నా 1 వస్తుంది, 2 వస్తుంది అని అదేమన్నా ఇండికేటర్ నొక్కుద్దా? అదేమన్నా కుక్క రా విధులయ్యడానికి? సార్, మీ ఎస్ఐ మా అర్జున్ ఇన్సల్ట్ చేస్తున్నాడు సార్, నేను ఇంకొక క్షణం కూడా ఉన్నాను. వాడిని బదిలాడతారంటే నువ్వు ఆగరా స్వామి. ఏ చారి ఆగు. ఇలాంటి కుక్కలు బోర్డు దొరుకుతాయి సార్, మనకేం ప్రాబ్లం లేదు. వాడు గుర్తుపట్టేది. ఇదిగో చారి, మా చింతగాడి మాటలు ఏం పట్టించుకోకయ్యా. అది కాదు సార్, అర్హత లేని కొంతమంది డిపార్ట్మెంట్ లో ఉంటే డిపార్ట్మెంట్ ఇలాగే ఏడుస్తుంది. ఏమండి ఇతను నన్ను మేం చేసి అంటున్నాడు సార్? నా హైట్ చూసి అంటున్నాడు, నా వెయిట్ చూసి మాట్లాడుతున్నాడు. చాలే,
ఇదిగో చారి సార్, అవసరం మాది, అవకాశం నీది, మీ డిమాండ్స్ అన్ని ఓకేనయ్యా. థ్యాంక్ యూ సార్. ఫ్లాట్ చూపిస్తావు చింతబా. ఇదే మీ కుక్కలకి ఇచ్చిన ఫ్లాట్, ఇది చూస్తావేంట్రా, అటు చూడు. ఒకసారి గడప తొక్కడం శబ్దం చేసి మళ్ళీ గడప తొక్కవేంట్రా, సిగ్గులేదు నీకు? ఈ గడప వేరు, ఆ గడప వేరమ్మా. గడపలు మారినా మనుషులు మారలేదురా. మనుషులు మారలేదు కాబట్టి కుక్క రకాల తోకలా ఊపుకుంటూ వచ్చారా. రే, నీ పనే బాగుందిరా. ఆడపిల్ల సారీరా చారీ, ఏం అడగా అడగాని మా దగ్గర బెటర్. అబ్బాయి పెళ్లికి వచ్చినట్టున్నాడు, ఒక సంప్రదాయమైన కుక్కను చూసి పెళ్లి చేయొచ్చుగా. ఆల్రెడీ అమ్మాయిని కుక్కకిచ్చి పెళ్లి చేశారు, ఇంకా అబ్బాయికి కూడా ఎందుకులే. అర్జున్ వెయిట్ హియర్. ఓకే చారి, ఆల్ ది బెస్ట్. గంగులు గడి ఫోటో గుండెల మీద పెట్టినారండి సార్. ఏం చేయమంటావురా, ఆడు నా గుండెల మీద కుంపటయ్యాడు. స్టాప్ స్టాప్ స్టాప్. నేను ఎక్కడైనా చూసావు నువ్వు? ఈ ఆక్టోపస్ చింతకాయ గడి ఇక్కడ ఉండేటి, నన్ను చూస్తే వదలడు. ఏం చేద్దాం, వెనకాల పోలీసులు ఉంటారు, ముందు పోలీసులు ఎవడరా నువ్వు? పట్ట పగల బిక్రీలో వస్తున్నావు, ఎవడరా నువ్వు? నీ ఆయన పిన్ని ఎవరు? మోహన్లాల్ మమ్ముట్టి పులాసులు కాటర్లు గండి. అరే ఆ భాష అంటే నువ్వేంట్రా చెప్తానా పుత్ర? సరే గాని ఈ ఫోటోలో ఉన్నవాడిని ఎక్కడైనా చూసావు నువ్వు? ఇది నేనే కదా అమ్మ నా గంగులీ, మళ్ళీ నాకు హ్యాండ్ ఇచ్చావు కదరా. హ్యాండ్ కాదు సార్, డ్రైవర్ ఇచ్చాడు. డ్రైవర్ ఇచ్చాడా? డ్రైవర్ ఇచ్చాడా? డ్రైవర్ ఇచ్చాడు.